చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ను వెంటనే తెరవాలని తేదాపాసినిలు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పట్టణాధ్యక్షుడు విజయకుమార్ మాట్లాడుతూ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపడుతున్నామని, పేదరి ఆకలి తీర్చి అన్నా క్యాంటీన్ రద్దు చేయడం తగదని, వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి కళ్లు తెరిచి అన్నా క్యాంటీన్లు తెరవాలని, తద్వారా పేదల కడుపు నింపాలని, చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలను రద్దు చేయడమే ధ్యేయంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. కక్ష సాధింపు చర్యలు తగదన్నారు. అన్నా క్యాంటీన్లు తెరిచే వరకు దశల వారీగా ఉద్యమం చేపడతామన్నారు. అవసరమైతే బంద్కు పిలుపునిస్తామని ప్రకటించారు. ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పోరాటాలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతుందని హెచ్చరించారు. చెప్పారు, మేమన్నీ చూశాం, దీనికైనా మంచి పరిపాలన అందిస్తామని ఆ రోజు నువ్వు చెప్పి ఒక్క ఛాన్స్ అని చెప్పి ఈ రోజు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజల్ని రోడ్డుపైకి తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు పనులు లేకుండా పేదవాడు కడుపు నిండా తినే అవసరం లేక తినే పరిస్థితి లేకుండా పోయింది. అలాంటిది పూర్తిగా మూసేసిన పరిస్థితి తీసుకొచ్చినారంటే పేదవాడు కూడా కడుపు నిండా తినకుండా ఉండాలనే ఉద్దేశమా మరే? మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు ఈ ప్రభుత్వాన్ని. కాబట్టి ఈరోజు వంటా వార్పుతో మొదలుపెట్టి ఈరోజు గతంలో కూడా చేశాం, పేదవాడి ఆకలి తీర్చాలనేది కూడా ధర్నా చేశాం. ఇప్పుడు వంటా వార్పుతో అన్నా క్యాంటీన్ ముందు మేము పేదవాడికి మంచి భోజనం పెట్టాలనే దృఢ నిశ్చయంతో ఈ రోజు వంటా వార్పు కార్యక్రమం మొదలుపెట్టాం. ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మీరు తొందరలో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి పేదవాడికి కడుపు నిండా ఆహారం పెట్టాలనే మీరు చర్యలు తీసుకోవాలి. అలా లేని పరిస్థితుల్లో అన్నా క్యాంటీన్ల దగ్గర మేము ధర్నా చేసి పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టే విధంగా మేము ఈ ప్రభుత్వానికి రాజధాని రైతాంగాన్ని నడిబొడ్డున అమరావతిని కూల్చేసే పరిస్థితి, మరి దాంట్లో 45 మంది మరణించారు, మరి ఇవన్నీ కూడా నీ ప్రభుత్వానికి అసమర్థక నిదర్శనం. ఈరోజు జరుగుతున్నటువంటి పెట్టుబడులు అన్ని కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. మరి ఉదాహరణ తీసుకుంటే మీరు వచ్చినాక మేము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కట్టిన బిల్డింగులకి నువ్వు బిల్లు లేకపోతే పోయినావు గానీ వాటికి రంగులు 1300 కోట్ల రూపాయలు నీ అబ్బ చూస్తున్నట్టు పెట్టి రంగులేసి ఈనాడు కోర్టు ముట్టికాయలేస్తే ఆ రంగుల్ని మళ్ళా వైట్ వాష్ చేసే పరిస్థితి. మళ్ళీ 1000 కోట్లు నీ కార్యకర్తలు దోచిపెట్టే దౌర్భాగ్య దురదృష్టకరమైనటువంటి అక్రమ అప్రజాస్వామిక ప్రభుత్వం ఏదనుందంటే జగన్మోహన్ నాయకత్వంలో ప్రభుత్వం అన్ని విఫలమయ్యావు. కనీసం పేద ప్రజలకు అన్నం పెట్టైనా అన్నమో రామచంద్ర నల్లాడుతున్న ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్నమో అన్నపూర్ణ అనే విధంగా తీసుకురావాలి సందర్భం కోరుకుంటూ ఈ యొక్క నీ యొక్క విధానాలను మార్చుకుని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం నివేదికవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున. అదేవిధంగా ఇది నీ యొక్క ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ప్రజలు తగు రీతిలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. అది బట్టి